नमस्ते वेलकम टू एनएन न्यूज अपडेट चूद्दाम टीडीपी नेतलु देविनेनी उमा परिटाल सुनीत श्रीरामलु मूडु रिजर्वायर्ल शंकुस्थापनकु राजकीय रंगु पुलुमुतुन्नारनी राप्ताडु एम्मेल्ये तोपुदुर्ति प्रकाश रेड्डी मंडिपड्डारु। 2005 लो दिवंगत मुख्यमंत्री वैएसआर हंद्री नेवा पनुलु प्रारंभिंचारनी जीडिपल्ली अप्पर पेन्नर प्रोजेक्ट टीडीपी हयांलो चेपट्टारनी चेप्पारु। जीडिपल्ली रिजर्वायर नुंचि पेरूर्कि नीळ्लु इव्वालनि तानु अनेक मंदि रैतुलु कोरारनि अप्पटि सीएम वैएसआर नु कलिसि निवेदिंचामनि तेलिपारु। आ वेंटने स्पंदिंचिन वैएसआर 2009 ఎన్నికల సభలో పేరూరు డ్యామ్ కు నిర్మిస్తామని ప్రకటించారన్నారు। ఆయన మరణం తర్వాత ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు। శుక్రవారం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఏడాది 2018 లో చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ చేపట్టారని పేరూరు డ్యామ్ కి పైసా ఖర్చు లేకుండా నీరివ్వవచ్చని చెప్పినా పట్టించుకోలేదు అన్నారు। పరిటాల రవి చనిపోయిన తర్వాత జలయజ్ఞం ప్రారంభమైందని అది ఏ విధంగా పరిటాల రవి కలవుతుందని ప్రశ్నించారు। అనంతపురం జిల్లాకు సంబంధించి మూడు రిజర్వాయర్లను శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగిందో దానికి రాజకీయ రంగు పొలమడం విమర్శలు అవాస్తవ ప్రచారాలకు పాల్పడడం వీటన్నిటిపైన మా జిల్లా ప్రజలకు ప్రత్యేకించి राप्ता नियोजकवर्ग प्रजलकु मरियु मीडिया द्वारा देवनेनी उमा गारु चेसेटुवंटि प्रचारं निजमु काबोले नम्मुतुन्नटुवंटि राष्ट्र प्रजलकु नम्मेटुवंटि अवकाशं उंदन्न उद्देशंतो विवरण इव्वदलचि ई रोजु मी मुंदुकु रावडं जरिगिंदि। जीडीपल्ली अप्पर पेन्नार प्राजेक्ट तेलुगुदेशं प्रभुत्वं हयांलो 2018 जनवरी जीव इव दी चरत्र पथका संबंध चरत्र तबिचूस्ते 2005 राजशेखर रेड्डी गारु हंद्री नीवा पनुलु प्रारंभिंचारु। अंटे परिटाल रवि मरणिंचिन तरुवात हंद्री नीवा पनुलु प्रारंभिंचारु। 2007 चिवरिलो जीडीपल्ली रिजर्वायर निर्माण पूर्ति चेसुकुन्नटुवंटि दशलो जीडीपल्ली रिजर्वायर नुंडि पेरूरु डैम कु नीळ्लु इव्वालनि नेनु मरियु आ प्रांत पेद्दलु कल्याण दुर्गम नियोजकवर्गानिकि संबंधिंचि नरसिंहारेड्डी गारु रिटैर्ड हेड मास्टर गारु माजी माओयिस्ट ముత్తాపురం నాగరాజ్ गारु मरी अनेक मंदिर रैतुलु पेरूर जलसाधन समिति एर्पाटु चेसी पेरूर जलसाधन समिति पेर तो पेरूर डैम को हंद्री नीवा नुंडि नीळ्लु मल्लिंचाली अनि ओक डिमांड तीसुकोनि वच्चि अप्पटि मुख्यमंत्री गारु दिवंगत नेता डाक्टर वैएस राजशेखर रेड्डी गारिनि आयन अनंतपुर पर्यटन संदर्भंगा आयनने कलिसि ओक रिप्रजेंटेशन इच्चि ఆయనను రిక్వెస్ట్ చేయడం జరిగింది। వెంటనే స్పందించిన రాజశేఖర్ రెడ్డి గారు 2008 లో ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది। 2009 ఎన్నికల బహిరంగ సభలో పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇవ్వబోతున్నామని ప్రకటించడం జరిగింది। తర్వాత ఆయన మరణించడం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మళ్ళీ 14 లో బాబుగారు పాదయాత్ర సందర్భంగా పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇస్తామని మళ్ళీ ఆయన కూడా ఎన్నికల ముందు ప్రకటించడం తర్వాత 18 లో అంటే అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత 18 జనవరిలో జీవ ఇవ్వడం జరిగింది। పేరూరు డ్యామ్ కు హంద్రీ నీవా నుండి 803 కోట్ల రూపాయలతో జీడిపల్లి అప్పర్ పెన్నార్ లిఫ్ట్ స్కీమ్ ని ఏర్పాటు చేస్తూ జీవ ఇవ్వడం జరిగింది। తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందర
పనులు ప్రారంభించడం నామమాత్రంగా పనులు చేయడం జరిగింది ఒక 5 నుంచి 10 శాతం లోపు అవి కూడా మట్టి పనులు అయితే 2015 16 నుండి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వీటి అంచనాలను 1147 కోట్లని కాదు 1300 కోట్లని అంచనాలను రూపొందించడం పత్రికలకు రావడం ఇందులో భారీగా అవినీతి జరుగుతోందనేసి నేను అనేక వేదికలపైన వ్యాఖ్యానించడం పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వడానికి ఒక రూపాయి అక్కర్లేదు ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణమైనటువంటి మడక్షిర బ్రాంచ్ కాలువ తురకలపట్నం వద్ద నుంచి నీళ్లు వదిలితే పెన్నా నదిలోకి నీళ్లు వెళ్తాయి పేరూరు డ్యాంకు నీళ్లు చేరుతాయనేసి నేను అనేక సందర్భాల్లో ప్రకటించడం జరిగింది అయితే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు 1147 కోట్ల అంచనాలంటే విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాన్ని తగ్గించి 203 కోట్లకు టెండర్లు పిలవడం జరిగింది మెగా అనే సంస్థకు ఇవ్వడం జరిగింది ఈ 803 కోట్ల అంచనాల్లో కూడా భారీగా అవినీతి జరుగుతోందనేసి కొంతమంది రైతులు లోకాయుక్తకు వెళ్ళడం జరిగింది ఒక పుట్టకనమ రిజర్వాయర్ అనేటి ఒక చిన్న రిజర్వాయర్ 0.6 టీఎంసీ రిజర్వాయర్ను నిర్మించడానికి 12-13 లక్షల క్యూబిక్ మీటర్లకు మించి మట్టి పని చేయాల్సిన అవసరం లేకుండా ఉండగా 70 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు మట్టి పనిని అందులో చూపించడం అంటే మల్టిపుల్ ఫోల్డ్స్ అంచనాలను అనేక రెట్లు పెంచుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది అప్పుడు కూడా విమర్శ చేశాం కానీ ఆ ప్రభుత్వము ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా వాళ్ళు చేయాలనుకున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని చేయడం పైన దృష్టి ఉంది నిధులు పారించాలన్న తపన తప్ప నీళ్లు పారించాలన్న తపన లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రాసినటువంటి ఒక రిక్వెషన్ మీద మా ప్రభుత్వము ఎంక్వైరీ చేయించింది ఇంజనీరింగ్ అధికారుల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంది ఆ రిపోర్ట్లో దాదాపు 200 కోట్ల మేరకు అంచనాలు పెంచి చూపించారనేసి నివేదిక ఇచ్చింది సో ఈ సందర్భంగా అంత మేరకు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గించడం అనేది చేయకుండా లేదా ఇది ఇందులో అవినీతి దాగి ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్ ను రద్దుపరిచేటువంటి పనులు చేయకుండా ఎందుకంటే టెండర్లు పిలవడం అగ్రిమెంట్ రద్దుపరచడం మళ్ళీ రీడిజైన్ చేయడం మళ్ళీ టెండర్లు పిలవడం ఇవన్నీ లేట్ అయ్యే ప్రాసెస్ కాబట్టి ఆ కాంట్రాక్టర్ సంస్థను అడిగి మీరు ఈరోజు తగ్గించిన మొత్తానికే పని చేస్తారని అడిగి వాళ్ళు సమ్మతించిన తర్వాత పుట్టకనమ అనేటువంటి రిజర్వాయర్ 0.6 టీఎంసీ రిజర్వాయర్ 6000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో 0.6 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించదలిచినటువంటి ఒక రిజర్వాయర్ దాని ఆవశ్యకత ఉందా లేదా అనేది చర్చ జరిపి 1958లో పుట్టినటువంటి డిమాండ్ పుట్టకనమ దాని తర్వాత 60 సంవత్సరాల్లో అనేక మార్పులు జరిగాయి హంద్రీనీవా కాలువ వచ్చింది పుట్టకనమ ప్రాంతానికి 1 కిలోమీటర్ దిగువన హంద్రీనీవా కాలువ వెళ్తోంది 2012 నుంచి 2018 వరకు 6 సంవత్సరాల పాటు జీడిపల్లి నుండి నీళ్లు జీడిపల్లి వరకు నీళ్లు వచ్చాయి 2016 నుంచి జీడిపల్లి తర్వాత పుట్టకనమ ప్రాంతంలో కూడా నీళ్లు వచ్చాయి 16, 17, 18లో సో ఆ నీళ్లు వస్తున్న హంద్రీనీవా కాలువ నుండి దాని దిగువన ఉన్నటువంటి పుట్టకనమ ఆయకట్టునకు నీళ్లు ఇవ్వమని పదే పదే అడిగాం ఈరోజు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా మేము అధికారంలోకి రాగానే మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు నీళ్లు ఇస్తా ఉన్నాం పుట్టకనమకు దిగువనున్నటువంటి ప్రాంతానికి సంబంధించి భోగనేపల్లి ఆనకట్ట కింద ఉన్న 3700 ఎకరాలకు నీళ్లు ఇస్తా ఉన్నాం అదేవిధంగా తగరుకుంట ప్రాంతంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు నీళ్లు ఇస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు పుట్టకనమ యొక్క ఆవశ్యకత లేదు మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఆ ప్రదేశం కూడా ఫీజిబుల్ కాదు గతంలో కూడా పుట్టకనమ రిజర్వాయర్ను అది ఫీజిబుల్ కాదు అనేసి అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది కానీ వాస్తవాలలోకి వెళ్లకుండా ప్రజా ప్రయోజనం అనే దాని గురించి ఆలోచన చేయకుండా కేవలం టెండర్లు పిలవాలా ఏదో ప్రాజెక్టు కట్టాలో దానిపైన వచ్చేటువంటి
ఆదాయాన్ని పొందాలని ఒక తపన తప్ప తెలుగుదేశం ప్రభుత్వం వేరే చేసింది ఏమీ లేదు. దేవినేని ఉమా గారు ఒక్క రిజర్వాయర్ నుండి మూడు రిజర్వాయర్లు వచ్చాయంట, రీఇంజనీరింగ్ చేస్తారంట, పక్క రాష్ట్రంలో చేసినట్లుగానే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ ఎప్పుడు చదివారో, ఇంజనీర్ ఎప్పుడయ్యారో, రీఇంజనీరింగ్ చేస్తున్నారని విమర్శ చేస్తున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చిత్తశుద్ధితో మాట్లాడండి ఉమా గారు. మీ హయాంలో టెండర్లు పిలిచిన ప్రాజెక్టు మీరు సిగ్గుతో తల వంచుకోవాలా, మీరు ముక్కు నేలకు రాయాలా. మీరు టెండర్లు పిలిచేటప్పుడు కనీసం అంచనాలని పెంచుతున్నారా లేదని చూస్తున్నారా, లేదా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారా? మీరు దోపిడీకి పాల్పడడానికి మీరు అంచనాలు పెంచుకున్నారా? ప్రాజెక్టులు అధికార పార్టీలు ప్రాజెక్టులను డబ్బులు సంపాదించడానికి మార్గాలుగా భావిస్తా ఉన్నారా, లేదా రైతులకు నీళ్లు ఇవ్వాలని భావిస్తా ఉన్నారా? మీరు చేసిన పొరపాట్లను మేము సరిదిద్దుతున్నాం. 0.6 టీఎంసీ రిజర్వాయర్ స్థానంలో ఈరోజు 3.9 టీఎంసీల కెపాసిటీతో, అంటే దాదాపు 6 రెట్లు దాని సామర్థ్యాన్ని పెంచుతున్నాం. అదేవిధంగా పుట్టకనుమ కింద మీరు ఇవ్వదలిచింది 6,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు. ఈరోజు మేము 56,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా ఉన్నాం. 56,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రీడిజైన్ చేశాం, రీఇంజనీరింగ్ చేశాం. మా ముఖ్యమంత్రి గారు చేశారు, మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నిధులు దుర్వినియోగం కాకుండా కాగితపు ఖర్చుతో 100,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తపన రాప్తాడు నియోజకవర్గం. రైతులు కరువుతో వలసలు పోతున్నారనేది గ్రహించి పాదయాత్రలో ప్రజల ఇక్కట్లను చూసి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక రిజర్వాయర్ స్థానంలో మూడు రిజర్వాయర్లు ఇస్తున్నారు. మెచ్చుకోండి, చేతనైతే స్వాగతించండి. 100,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారనేది స్వాగతించండి. మీరు పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వమంటే ఎగతాళి చేశారు. ఆ రోజు మేము నీళ్లు తీసుకెళ్లి చూపించాం. మా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇచ్చారు, జీవో 36 ఇచ్చారు, కాలువలు తవ్వించారు, పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చాం. ఇప్పటికీ పెన్నా నది పరివాహక ప్రాంతంలో రైతుల సహకారంతో పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చాం. మళ్ళీ ఫిబ్రవరిలో నింపబోతున్నాం పేరూరు డ్యాంకి, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు. కర్ణాటక గుండా వస్తేనేమి, ఇంకొక రాష్ట్రం గుండా వస్తేనేమి, రైతులకు నీళ్లు ఇచ్చామా లేదా, రైతులు సంతోషంగా ఉన్నారా లేదా? మీరు గొప్పలు చెప్పుకోవడానికి 62 ప్రాజెక్టులు మీరు ఏదో పైప్ లైన్లో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఏం చేశారు మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారు? చంద్రబాబు గారు ఎన్నడైనా కానీ చెప్పుకోవడానికి ఈ ప్రాజెక్టు ప్రారంభించారు, ఇది భూమి పూజ చేశారు, ఇది పూర్తి చేశారు, ఇది ప్రారంభించారని ఏదైనా ఉందా? 2013లో ఎన్నికలకు ముందు హెలికాప్టర్లో దేవాదుల ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక తాపీ మేస్త్రిని తీసుకెళ్లి అప్పటికప్పుడు మమ అనేసి ఒక భూమి పూజ కార్యక్రమం చేశారు. 14లో ఇంటికి వెళ్లారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞాన్ని చేపట్టారు, 63 ప్రాజెక్టులని చేపట్టారు. రాష్ట్రంలో రైతులకు ఒక ఆశ కలిగించారు, ఒక ధైర్యాన్ని ఇచ్చారు, ఒక భరోసాని ఇచ్చారు. ఈరోజు దాదాపు 70-80% అనేక ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన మరణించేటప్పటికీ అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇరిగేషన్ అంటే రాజశేఖర రెడ్డిలా చేయాలి అనేసి దేశం మొత్తం భావించేలా చేశారు. ఈరోజు అదే తపనతో మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మీరు దివాలా తీయించి వెళ్తే యనమల రామకృష్ణుడు గారు చెప్పినట్లుగా 100 కోట్లకు మించి ఖజానాలు లేదు, జీతాలు ఎలా ఇస్తారు, నెలకు 5,000 కోట్లు కావాలనేసి చెప్పిన పెద్ద మనిషి ఆయన చెప్పినట్లుగా దివాలా తీయించి వెళ్తే ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు అండగా నిలబడ్డారు, 1,000 కోట్ల రూపాయలు ప్రజలకు చేర్చారు, అనేక ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు, రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చారు, ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణాన్ని తలపెడతా ఉన్నారు. అటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే 2016-17 అంచనాలతో ఈ ప్యాకేజ్ అగ్రిమెంట్ను చేస్తే అదే కంపెనీ మెగా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ 2020-21లో కూడా, అంటే 4 సంవత్సరాల కిందటి ఎస్ఎస్ఆర్ రేట్లతో ఈ పనులు చేయడానికి ముందుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్లు అంటే శ్రీరామ్ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చెప్తున్నా, మళ్ళీ రీటెండర్లు ఎందుకు పిలవలేదు, మీకు దమ్ము లేదా? దమ్ము ధైర్యం ఇవన్నీ
పనికొచ్చే మాటలు అనేసి మేము భావించడంలే. దమ్మంటే రైతు గండగా నిలబడడంలో ఉండాలి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉంది. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావడంలో దమ్ము ఉండాలి, అది మీకు లేకపోయింది. మాకు మా రాజశేఖర రెడ్డి గారి నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పార్టీ వాళ్ళందరికీ కూడా ఉంది. పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చాం. మీరు 0.6 టీఎంసీ రిజర్వాయర్ కోసం మీరు తాపత్రయపడుతుంటే మేము 3.9 టీఎంసీల రిజర్వాయర్లు తీసుకొచ్చాం. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి కూడా ముట్టాల రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు రూరల్ మండలానికి, తోపుదుర్తి రిజర్వాయర్ నుంచి రాప్తాడు మండలానికి రూరల్ మండలానికి, అదేవిధంగా సుమరువాన్లపల్లి రిజర్వాయర్ నుంచి రామగిరి కనగానపల్లి మండలాలకు, దేవరకొండ రిజర్వాయర్ నుంచి సీకేపల్లి మండలానికి 6 మండలాలలో కూడా 100 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. రైతులకు అండగా నిలబడతా ఉన్నాం. అంతేగాని దీంట్లో దమ్ము ధైర్యాలు పోని పరిటాల రవీంద్ర గారి కళ అని చెప్తున్నారు. పరిటాల రవీంద్ర గారి కళ ఇందాక నేను చెప్పాను. పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత జలయజ్ఞం స్టార్ట్ అయింది, హంద్రీనివా పనులు స్టార్ట్ అయ్యాయి. మరి ఎక్కడి నుండి నీళ్లు తీసుకొని రావాలని పరిటాల రవీంద్ర గారు కలగన్నారండి ఉమగారు? గతంలో ఇదే విధంగా మా జిల్లాలో పరిటాల సునీత గారు మాట్లాడితే 10 మంది నవ్వారు. అతను మరణించిన తర్వాత ప్రారంభించినది హంద్రీనివా 2005లో. 2007 చివరిలో జీడిపల్లి జలాశయం నిర్మాణం పూర్తి చేసుకుంటున్న దశలో మేము దీని డిమాండ్ రైజ్ చేశాం. మేము కలగన్నాం, మా ప్రాంత ప్రజలు కలగన్నాం. రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు దీన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాన్ని రీడిజైన్ చేసి దాన్ని విస్తరిస్తా ఉన్నారు. విస్తరించి నియోజకవర్గ వ్యాప్తంగా 100 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక పథకంగా దాన్ని రూపాంతరం చేశారు. అధికంగా ఇంకా ఎక్కువగా డబ్బులు కూడా అక్కర్లేకుండా అదే కాస్ట్లోనే, అంటే రైతుల కళను జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తున్నారు. ఇది ఆ ప్రాంత రైతుల కళ. కాబట్టి పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టకుండా మీరేదో వచ్చి టెంకాయ కొట్టాము, భూమి పూజ చేశాము, మా నాన్న పేరుతో ఉండాలి, మళ్ళీ మేము వస్తే మేము మళ్ళీ ప్రాజెక్ట్ పేరు మార్చుకుంటాం. దేవినేని ఉమ్మగారు చెప్తున్నారు, పరిటాల శ్రీరామ్ చెప్తున్నారు, మీరు కలగనండి, మీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని. మీరు కలగనండి, మీరు ప్రాజెక్టులు చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి ఉంటే మీరు మళ్ళీ కలగనేదానికైనా అవకాశం ఉండేది. మీరు కలగనండి. కాబట్టి అవాకులు చెవాకులు మాట్లాడకుండా విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే ఉమగారు కానీ పరిటాల శ్రీరామ్ కానీ గౌరవంగా ఉంటుందని ఈతో పలుకుతా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎగతాళి చేయడము, విమర్శ చేయడము, ఉమగారు మీ స్థాయి కాదు, మీరు ఒక ఫెయిల్యూర్ మంత్రి, మీరు ఒక ఫెయిల్యూర్ మంత్రి. 2018కి పోలవరానికి నీళ్ళు ఇస్తామన్నారు. పోలవరాన్ని 41.5 మీటర్ల ఎత్తు వరకు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా 7,000 కోట్లు ఇస్తే చాలని ఈరోజు కేంద్రం అంటా ఉంది. ఎందుకంటే మీరు రాసిచ్చి వచ్చారు 2013-14 అంచనాలతో. 14 మార్చి 31 రోజుకి ఏదైతే మిగిలి ఉన్న పని ఉందో ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, దానికి మాత్రమే మేము డబ్బులు ఇస్తామనేసి కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే మీరు డూడు బసవన్నర్ల తలాడించి త్వరితగతిన అది అప్రూవ్ చేయండి మీరు ఇస్తున్న ప్రపోజలు. అంత మాత్రమే జలం రాశారు. పోలవరాన్నే మీరు పుట్టిని ముంచారు. మీరు ఇరిగేషన్ గురించి దయచేసి మాట్లాడకుండా ఉంటే గౌరవంగా ఉంటుంది. మా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన్ని కూడా మీరు సభలో ఎగతాళి చేయడం కూడా పద్ధతి కాదు. మీరు ఏం చేశారనేది మీరు చూపించుకోండి. మేము మీరు 5 ఏళ్ళ ఏం చేశారనేది చూపించుకోండి. భైరవంతిప్ప ప్రాజెక్టు గురించి కానీ ఇంకొక ప్రాజెక్టు కానీ అన్ని ఎన్నికలకు ముందు జీవోలు ఇచ్చెళ్ళారు. ఎన్నికలకు ముందు చాలా జీవోలు ఇచ్చారు. 30 లక్షల ఇళ్లకు, దాదాపు 20 లక్షల ఇళ్లకు 1 రూపాయి అకౌంట్లో వేసి మెసేజ్లు పెట్టి మీకు ఇల్లు ఇచ్చేసామన్నారు. మీకు ఇల్లు ఇచ్చేసామన్నారు. అలాగా మీ ప్రభుత్వం అన్నీ కూడా ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ అనేసి దాన్ని కూడా మహిళల్ని మోసపుచ్చే కార్యక్రమం చేశారు. కాబట్టి మీరు ప్రజల్ని మోసం చేయడమే ఎజెండాగా మీరు పనిచేశారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు భరోసా కల్పించారు. కాబట్టి తన పాదయాత్రతో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు మోసం చేశారు కాబట్టి మిమ్మల్ని భూస్థాపితం చేశారు ప్రజలు ఎన్నికల రోజున. ఇక మళ్ళీ మీరు లేవడం
అసాధ్యము. మీరు లేవడం అనేది తప్పకుండా ఒక కలగా భావించండి. ఇప్పటికైనా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మంచి సలహాలు ఉంటే ఇవ్వండి తప్ప దీంట్లో మా శాసనసభ్యులు కానీ మా మంత్రులు కానీ అందరూ కూడా మా ముఖ్యమంత్రి గారికి మేమందరము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అవినీతి నుంచి పుట్టినటువంటి ఈ మూడు రిజర్వాయర్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసినట్టు మా ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవినేని ఉమ్మగారికి పరిటాల శ్రీరామ్ గారికి కొద్దిగా ఎదిగి మెచ్యూరిటీ లెవెల్స్తో మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.